राजन्न सिरिसिल्ल जिल्ला मुस्ताबाद मंडलम तुर्कपल्ली ग्रामंलो ग्राम सर्पंच काशुल्ल पद्मा दुर्गा प्रसाद अध्यक्षतन रेंडो विडता कंटे वेलुगु कार्यक्रमानिकि मुख्य अतिथिगा जेडपीटीसी गुंडम नरसय्य हाजरै कार्यक्रमान्नि प्रारंभिंचारु। కంటి పరీక్షలు చేయించుకొని ఏ ప్రాబ్లం ఉన్నా డాక్టర్ గారు చెప్తారు కాబట్టి వారికి సహకరించి మనము ప్రతి ఒక్కరము వచ్చి ఇక్కడ పరీక్షలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము। ఇక్కడ వచ్చరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం। రెండవ విడతలో భాగంగా ఈరోజు తుర్కపల్లి గ్రామంలో ఈ శిబిరం ప్రారంభించడం జరిగింది। ఈ శిబిరం 3 రోజుల పాటు ఉంటుంది గ్రామంలో కాబట్టి గౌరవ ప్రజాప్రతినిధులు అలాగే మన మెడికల్ సిబ్బంది గారిని కోరినది ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి 100% పరీక్షలు చేయించుకోవడానికి గాను కోరుతున్నాను। అట్లాగే తుర్కపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి పరీక్షలు చేయించుకోవాలి। వాళ్ళకి అవసరమైన అంతటి అద్దాలు కావచ్చు మెడిసిన్ కావచ్చు। తుర్కపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు పాలకవర్గ సభ్యులు గ్రామ శాఖ అధ్యక్షులు ఎంపీడీఓ మేడం గారు మంచి ఆలోచన చేసి కంటి వెలుగు ప్రోగ్రామ్ పెట్టిర్రు। దాన్ని ప్రజలందరూ కూడా గమనించి అందరూ వచ్చేసి పరీక్షలు చేయించుకొని మీకు ఏ ఇబ్బంది అయితే ఉన్నదో వారు డాక్టర్లు చూస్తారు వారు మీరు చెప్పిన దాని బట్టి వారు చెప్తారు మీకు కర్దాల అవసరమా లేక ప్రతిష్టాత్మకంగా స్థాపించిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం ఈ రోజు తుర్కపల్లి గ్రామం ముస్తాబాద్ మండలంలో ప్రారంభించబడినది। ఈ కార్యక్రమం తుర్కపల్లి గ్రామంలో 3 రోజుల పాటు నిర్వహించబడుచున్నది। సో ఈ గ్రామ తుర్కపల్లిలోని అందరు గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను। మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కంటి వెలుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి జెడ్పీటీసీ గుండం నర్సయ్య గారికి అదే విధంగా కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఎంపీడీఓ రమాదేవి మేడం గారికి అదే విధంగా వైద్య సిబ్బంది డాక్టర్లకు మరి అదే విధంగా మన ఆవనూరు వాస్తవమైనటువంటి మన ఉదరంగా మొన్ననే డాక్టర్ పట్టా పొంది మన గ్రామానికి మొట్టమొదటిగా ఇచ్చేసినటువంటి మేడం గారికి అదే విధంగా సర్పంచ్ గారికి మరి కార్యక్రమంలో పాల్పంచుకున్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరి వార్డ్ మెంబర్లకు మరి